రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలం పుంజుకుంటుందని జనసేన నాయకులు రెడ్డి అప్పల నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2024లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుందని, పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పనిచేయాలని కోరారు. జనసేన పార్టీ తరపున గెలిచాక రాపాక వరప్రసాద్కు అభినందనలు తెలిపారు. అధికార పక్షం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడితే పోరాటాలు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తామన్నారు. దాదాపు 16,680 ఓట్లు రావటం జరిగింది. ప్రతి తక్కువ సమయంలో కేవలం 20 రోజులు వ్యవధిలో మరి ప్రజల్లోకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి జనసేన పార్టీకి ఓట్లు వేసినటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, జనసేన పార్టీ తరఫున ఏలూరు జనసేన పార్టీ తరఫున నా తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్లో సహజంగా గెలుపు ఓటములు అనేది అన్ని క్రీడారంగంలో కూడా సహజమైనటువంటి ఇది, అది కూడా పొలిటికల్గా ఎలక్షన్స్లో కూడా అది సహజమైనటువంటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక సెంటిమెంట్తో ఒకసారి జగన్ గారిని చూద్దాం అన్నటువంటి సింపతికి లోనై ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక సునామీలాగా, అంటే మామూలుగా గాలివాన తుఫాను ఇట్లా కాకుండా ఒక సునామీలాగా వచ్చి మరి ఈరోజున రాష్ట్రంలో అత్యధిక 151 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.